ఈ ఛానల్ని సందర్శించి కథలను కవిత్వాన్ని శ్రద్ధగా వింటున్న శ్రవణ సందర్శకులు అందరికీ కూడా వనజా తాతినేని నమస్కారం. ఈరోజు ఇంకొక కథతో మీ ముందుకు వచ్చాను. ఆ కథ పేరు ఏనుగు అంబారి. ఆ కథని మీకు చదివి వినిపించబోతున్నాను. ఏనుగు అంబారి కథ వినండి. అమ్మా, ఎలా ఉన్నావు? నీరసం తగ్గిందా? మందులు వేసుకుంటున్నావా? నేను ఈరోజు నీ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేశాను, చూడు. నేను ఇప్పుడే మోటల్ నుండి నడిచి వస్తుంటే ఈ ఆకురాలు కాలంలో వీధులన్నీ మన సంక్రాంతికి ప్రతి వీధిలో రంగులు అలంకరించిన ముగ్గులు గాలికి చెదిరినట్లు కనపడుతున్నాయి. చెట్లన్నీ మౌనంగా ధ్యానం చేసుకుంటూ మనలోకి మనం చూసుకుని రివ్యూ రాసుకోమన్నట్టు చెబుతున్నాయి. సెల్ఫ్ ఫీడ్బ్యాక్ అవసరం కదా, ఫోన్లో మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పలేను నీకు, అందుకే ఈ ఉత్తరం రాస్తూ ఉన్నాను. నేను ఇక్కడ లెర్న్ కమ్ ఎర్నర్ ప్రాసెస్లో చాలా నేర్చుకున్నాను. డబ్బు సంపాదించలేకపోయినా చాలా అనుభవం సంపాదించాను. ప్రపంచమే ఒక పెద్ద పాఠశాల. ఇల్లు నేర్పనిది ప్రపంచం నేర్పుతుంది అంటారుగా, నిజమే. ప్రపంచం నుండి ఏం తీసుకోవాలన్నది మాత్రం ఇంటి సంస్కారం నేర్పుతుంది. ఉద్యోగం లేకపోయేటప్పటికీ మొత్తంగా నేను ఇక్కడ ఫెయిల్ అయినట్టున్నాను. నేర్వవలసింది నేర్వకుండా, నేర్చినది మర్చిపోకుండా, అసలు ఎన్ని తిప్పలో తెలుసా, ఎన్ని కథలో. ఇదిగో మళ్ళీ కథ అన్న పదంలో రెండో థా రాయకుండా థా రాశానని ఊరికే గొడవ చేయకు. నువ్వు నేర్పినవన్నీ గాలిలోకి ఎగిరే ముందే గాలి కొదిలేసి వచ్చేశాను. తెలుగులో రాయక 3 ఏళ్ళైపోయింది. 3 ముళ్ళు ఎప్పుడేయించుకుంటావు అంటావు, నువ్వేం కంగారు పడకు. అయితే గీతే ఇక్కడ నల్లజాతీయుడిని లవ్వాడతాను, కానీ ఇండియన్ని ప్రేమించను. పాపం నల్లజాతి వాళ్ళు వివక్షకు గురైన వాళ్ళని నాకు బాగా జాలి ఏర్పడింది. మనవాడిని ప్రేమించి లేదా ఒప్పందం కుదుర్చుకుని నీ చేత 100,000 ఖర్చు పెట్టి పెళ్లి చేయించను. ఆడంబరం కోసం అభద్రతలో ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ముకి కాళ్ళొచ్చిపోయేటట్టు అస్సలు చేయలేను. నేను అంత త్యాగాలు చేయలేనమ్మా. అనవసరంగా కులము అని ఊరికే లబలబలాడిపోకు. అన్న NTR పూనుతాడు నాకు. సరేలే, ఇంకేంటి సంగతులు? ఏమీ తోచటం లేదు అంటూ ఇంకా మిషన్ని అరగతీస్తున్నావా? మన ఇంటి పక్కన ఆ కిరస్తాని పిల్ల ఉండేది చూడు, అదేనమ్మా. శరీరాన్ని బస్తాల వేసి కుదేసినట్లు గునగునలాడుతూ తిరుగుతూ ఉంటుంది చూడు ఆ పిల్ల. బాడీ షేమింగ్ చేయకూడదు, తప్పు అంటావని నాకు తెలుసులే. అమ్మాయి 2 నెలలకు ఒకసారి ఆఖరి ఇంచు వరకు కుట్టువేయమని, వీలవ్వకపోతే క్లాత్ అటాచ్ చేసి ప్యాచ్ వర్క్ అందాలు సృష్టించమని నిన్ను ఊపిరాడనివ్వదు కదా. అమ్మాయి ఇంకా వస్తుందా? ఎందుకమ్మా, ఆమెకి నిజం చెప్పలేవు నువ్వు. శరీరాలు పెరిగినంత ఈజీగా బాడీ ఫిట్టింగ్ కుట్టడం ఈజీ కాదని ఆమెకెందుకు చెప్పలేవు నువ్వు? పైగా ఆమె వెళుతూ ఏమన్నదో తెలుసా? సిటీలో టైలర్కి ఇవ్వకుండా నీతో బ్లౌజులు కుట్టించుకోవటం అంటే పరోక్షంగా మనకు సహాయం చేయటం అంట. వెళుతూ ఆ మాట నేను వినేటట్లు అని వెళ్ళింది. నువ్వు వినలేదులే, బాధపడతావని నేను చెప్పలేదు. వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు సర్దుకోవటం చేతకాక దాన్ని కప్పెట్టుకోవటానికి ఎదుటి వాళ్ళ మీద పడి ఏడుస్తారు. వారానికి 4 సార్లు బిర్యానీలు, రోజుకు 2 కోకులు తాగి గేదెల్లా పడుకుంటే ఒళ్ళు పెరుగుద్దా తరుగుద్దా? పోవమ్మా, పోయి సిటీలో ఆ మాస్టర్ టైలర్ దగ్గరే కుట్టించుకో, నీకు వాళ్లే కరెక్టు అని సమాధానమిచ్చాను ఆమెకు.
ఎంత ఊర్పమ్మ నీకు, కొలతలకు ఇచ్చిన బట్టలు ఇంత మురికిగా ఉండేమిటో, ఆ కంపు ఏమిటో అంటూ వాటిని అంటుకోవటం ఇష్టం లేకపోయినా ఆ ఇష్టాన్ని దాచుకుని వాళ్ళిచ్చే 100 రూపాయల కుట్టుకూలి కోసం బ్లౌజులు కుట్టిన నీ పరిస్థితి లాంటిదే ఇప్పుడిక్కడ నా పరిస్థితి కూడానమ్మా. అసలు అలగాజాతళ్ళ బట్టలు నిన్నెవరు కుట్టమన్నారు? అంత అయిష్టంగా ఉంటే కుట్టడం మానే, మనకసలకి అంత కర్మేమి పట్టిందంట? మనం కూటికి పేదైతేనేమి కులానికి పేద కాదన్న సంగతి గుర్తుంచుకో అనే నాన్న మాటలు గుర్తుకొచ్చి మరీ వెకటి పుట్టుద్ది. నిజం చెప్పు, నాన్నది టూ మచ్ ఎస్కేపిజం కదూ. డబ్బు లేకపోయినా కాస్త అందంగా ఉండి బాగా చదువుకుంటున్న నన్ను చూసి పక్కింటి వాళ్ళు ఈర్ష్యపడటం, వాళ్ళ ఈర్ష్యను చూసి నేను చికాకుని అణుచుకుంటూ నిజాలు మాట్లాడితే వారు భరించలేరు. మరి వాళ్ళది ఉడుకుమోత్తనం అయినప్పుడు నాది గండ్రతనం ఎందుకు కాకూడదు చెప్పసలు? వాళ్లకు పడి పడి చదవాల్సిన పనిలేదు, బోలెడన్ని మార్కులతో పనిలేదు. ఏ రోజన్నా సూర్యోదయం అంటే ఎరుగుదురా అని అడిగితే వారి కోపం వస్తుంది. అరా కొరా చదువుతోనే టక్కునెళ్ళి ఉద్యోగంలో కూర్చుంటారు. రేసులో ప్రతిభ ఉండి కూడా వెనుకబడిన మనలను చూసి నవ్వుకుంటారు. ఏదో విషయం చెబుదామనని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయా కదా అన్నట్టు ఆ కిరస్థాని పిల్ల వాళ్ళ అన్నయ్య కూడా నాకు దగ్గరలోనే ఉంటున్నాడు. మంచి ఉద్యోగమే చేస్తున్నాడు, మంచి జీతమే వస్తుంది. వాడి వంకరతనమే ఏమీ తగ్గలేదు. డాలర్ల బలుపు చూసి ఇంకా పెరిగింది కూడా. కళ్యాణి బిర్యానీ అంటూ ముక్కు మూసుకునే మనం ఇక్కడ ప్రక్కనాడు తింటుంటే అయిష్టతను కూడా లోపల అణిచిపెట్టి ప్లెజెంట్ని పెదాలకు అద్దుకుంటాం. ఇదిగో ఇలాగే ఇతరుల రుచులను, అభిరుచులను, అభిప్రాయాలను గౌరవించాలని నేర్చుకుంటాం ఇక్కడ. అది నాకు చాలా నచ్చింది కూడా. నాన్నలాగా తిని కూర్చోకుండా 70 ఏళ్ళు వచ్చినా చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వృద్ధభామలు అడుగడుగునా కనపడతారు. ముఖ సౌందర్యానికి 1000కు 1000 తగిలేస్తారు. ఎక్కడ చూసినా అందంగా ఉండాలని, కనబడాలని శరీరాన్ని హింసించుకునే నారీమణులు కనపడతారు. అంతా వ్యాపార సంస్కృతే కదమ్మా, ఊరికే కొంటూనే ఉంటారు. ఇక్కడ బ్యూటీ పార్లర్కి వెళ్ళకపోతే మొగుళ్ళు వదిలేస్తారట. మా నల్ల ఫ్రెండ్ చెప్పాళ్లే, ర్యాండమ్ థాట్స్ మా ఇద్దరివి. మా దేశంలో పెద్ద పెద్ద కారణాలకు కూడా మొగుళ్ళను పెళ్ళాలు వదిలేయరు అన్నాను. ఆ కారణాలు ఏమిటేమిటి చెప్పమని ప్రాణం తీస్తాడు. నీ కథ చెప్పాను. ముఖం విచారంగా పెట్టి మీ నాన్నపై ఆమెకెందుకు అంత జాలి అని అడిగాడు. నేను పడి పడి నవ్వాననుకో అన్నట్టు, అసలు ఇక్కడ కులం సంగతి చెప్పకుండా బతకలేము. దేశీ వాళ్ళు మనిషి పరిచయం అవగానే కుక్కలు నేరస్తుడిని పసికట్లినట్లు గుచ్చిగుచ్చి నానా రకాల ప్రశ్నలు వేసి కూపీలు తీసి ఆఖరికి కులం కంపు బయట పెట్టేసుకుంటారు. కూటికి పేదేమో కానీ కులానికి పేద కాదు అనే మన స్టాక్ డైలాగ్ ఇక్కడ పనికిరాదు. సూది గుచ్చుకున్న నొప్పి తెలియకుండా విషభావాలు మెదడులోకి ప్రవేశపెట్టడం అనే విద్య బాగా తెలిసిన వాళ్ళు మనవాళ్లే అంటే నమ్మవు నువ్వు. అలా ఎందుకంటారులే అంటావు. కుక్కలకిచ్చిన ఇంపార్టెన్స్ తోటి మనిషికి ఇవ్వరు. పక్కింటి వాళ్ళ కుక్కను కూడా చూసి నవ్వరు, ముఖం చిట్లించరు, అంతా గుంబరమే. ప్రపంచంలో ప్రతిదీ మార్కెట్, మార్కెట్లో ఏవైనా అమ్మబడతాయి. అందుకు సాక్ష్యంగా ఇక్కడ యోగా లెగ్గిన్స్ భలే అమ్ముడుపోతున్నాయి. ఆఖరికి మనసు పడే బాధ కూడా శ్రమలాగే, డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఆ డిగ్నిటీని నువ్వు గడప తాడకుండా కుట్టు మిషన్లో వెతుక్కుంటే నేను విమానం ఎక్కి ఇంకొక మూల ఒక మోటెల్లో స్టివార్డ్గా పనిచేస్తున్నా. ఉష్, ఎవరికీ చెప్పకు, నాన్నకు కూడా చెప్పవని నాకు తెలుసులే. పొరుగు తక్కువ కదూ, 25 ఏళ్ల తేడాతో ఎన్ని మార్పులో చూసావు కదమ్మా. భాష మారింది, భావం మారింది, ఆహారం మారింది. నేను మారను అంటే కుదరదమ్మా. ఇక్కడ మెడ మీద కత్తి పెట్టుకుని మరీ మారాలి? పొరుగు దేశంలో కూర్చుని నేను నా దేశం అంటూ దేశభక్తి అంటే కుదరదమ్మా. ఇప్పుడు మానవుడు విశ్వమానవుడు, గీతలు గీసుకోవటం అస్సలు కుదరదు. కాకపోతే గీతలు దాటటానికి
రూల్సు రాతకోతలు ఉంటాయి. ఎంతో ఇష్టమైన రాఖీ కూతురు తీసిన రాజీ సినిమాలో ఆయ్ వతన్ పాట విను, దేశమును ప్రేమించుమన్న గేయాన్ని గుర్తుకు తెస్తుంది. రెండూ ఏ దేశం వాళ్లైనా పాడుకోగలిగిన గీతాలు. నాదిప్పుడు ఠాగూర్కి ఉన్నట్లు విశ్వప్రేమ. ఈ మధ్య ఏమీ తోచక మాట్లాడేవాళ్ళు లేక పాకిస్తానీ వాళ్ళ హంసఫర్ సీరియల్ సిరీస్ చూశాను. ఆ అమ్మాయి కిజార్ ఎంత గట్టి అమ్మాయో తెలుసా? రేపు నీకేదైనా అయితే నేను ఒంటరిదాన్ని అయిపోతే, జీవితంలో ఒడిదుడుకులు వస్తే ఆ అమ్మాయి ఎంత గట్టిగా నిలబడాలని అనుకున్నా కూడా, నోటికి ఏదొస్తే అది మాట్లాడటమే అని నువ్వు గట్టిగా కోకలేస్తే వినటం నాకొక సరదా అమ్మా. మరి నువ్వు సర్జరీ చేయించుకోవటం ఆలస్యం చేస్తే అది ఏ క్యాన్సర్కో దారి అయితే పరిస్థితి ఏమిటో ఆలోచించు. అందుకే ఇలా చెప్తున్నా, ఆరోగ్యంతో ఆటలాడవద్దు. మరి చెప్పిన మాట వినాలి మా అమ్మ కదూ. చదువుకుంటూ నవ్వేసుకుంటావులే, నాకు తెలుసుగా, కన్నీళ్ళు వస్తున్నాయే అమ్మా అన్నట్టు అప్పుడప్పుడు పుస్తకాలు చదువుతున్నా కూడా. వచ్చే ఏడాది పెన్ వరల్డ్ వాయిసెస్ ఫెస్టివల్లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నా. ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్లో హ్యూమన్ రైట్స్ ఫోకస్ చేస్తూ నిర్వహిస్తారట. ఈ ఏడాది జరిగినప్పుడు హిల్లరీ వచ్చారు. ఆమె ఎంత చక్కగా మాట్లాడారనుకున్నావు. ఈ ఏడాది కొత్త గొంతుకులు వినిపించడానికి ఛాన్స్ దొరుకుతుందేమోనని వెయిట్ చేస్తున్నా. ఛాన్స్ వస్తే మన దేశం గురించే మాట్లాడతాను. గృహహింస, లైంగిక వివక్ష గురించి రాసుకోవటానికి స్వేచ్ఛనిచ్చి కులం మతం లాంటి నిషేధిత అంశాలతో కథలు గట్రా రాయకూడదని బిర్రబగి తీసుకుని కూర్చున్న పత్రికలు కొన్ని తెల్లారి లేస్తే అదే వార్తలను ప్రముఖంగా ప్రచురిస్తాయి. సాహిత్యం ఆ విషయాలను నోట్ చేయకూడదని ఆంక్షలు విధిస్తుంది. రాజకీయ రాబందుల గోడలో కులం మతం గుడ్లు పెడుతున్నాయి. పీక్కు తినటానికి ఇవి చాలవు. ఆకలి, జ్ఞానము, రోగం ఏ పాటివి చెప్పు. ఎక్కడ చూసినా భావ స్వేచ్ఛ అలా వర్ధిల్లుతూ ఉందని నలుగురం కూర్చుని ఉన్నప్పుడు చెప్పుకుని నవ్వుకుంటున్నాము. బాబాయ్ కూతురు ఇక్కడ ఎంఎస్ చేయటానికి తయారవుతున్నానని చెప్పింది. ఇక్కడికి వస్తే లైఫ్ బాగుంటుందన్న భరోసా లేదు. మంచితనమూ లేదు, గట్టితనమూ లేదు. ఇన్నింటి మధ్య సంపూర్ణత్వం ఆశించటం పూలిష్గా ఉంటుంది అని చెప్పలేకపోయా. గారభంగా పెరిగిన చెల్లి ఇక్కడ నెగ్గటం కష్టం. కష్టాలే కదా, ఎలాగోలా పడదాం అనుకుంటే రావచ్చు. అప్పులు చేసి రావద్దని చెప్పు. మన ఖాళీ గిన్నెలను డాలర్తో నింపుకోవాలని మాత్రం రావద్దు అని ఈసారి నేనే ఫోన్ చేసినప్పుడు చెప్తాలే. నువ్వు చెబితే మా పిల్ల వెళితే మేము బాగుపడతామని ఇష్టం లేక ఇలా చెప్తుందని పిన్ని బాబాయి అనుకుంటారు. నిజంగా ఇక్కడ ఏమీ ఆశాజనకంగా లేదమ్మా. H1B ఉంది కదా అనుకుంటే సరిపోదు. వర్క్లోడ్తో చిత్రహింస అనుభవిస్తూ 3 నెలలకోసారి కాంట్రాక్ట్ జాబ్ పూర్తయి క్రెడిట్ కార్డులతో నెట్టుకొస్తూ ఉంటారు. ఇక్కడేమో సిటీలో మంచి లొకాలిటీలో అమ్మా నాన్నలకు ఫ్లాటు, కారు కొనివ్వాలి. ఇక పెళ్లి కోసం 30 లక్షలు సంపాదించుకోవాల్సి రావాలి. 30 ఏళ్ళు దాటేసిన బాల్డ్ హెడ్ యువకులు వాళ్లతో యవ్వనోద్రేకంతో జతకట్టే అదే పరిస్థితుల్లో ఉండే యువతులు గురించి మీకేం తెలియదు. డాలర్ల కలలు కనండి, కలలు కంటూనే ఉండండి. ఫోన్ ఆన్సర్ చేస్తే జాబ్ గురించి మాట్లాడాల్సి వస్తుందనో, తల్లిదండ్రులు డబ్బులు పంపమని సంకేతం ఇస్తారనో చూసి కూడా చూడనట్టు నటిస్తూ కోపం, అసహనంతో తమని తామే తిట్టుకుంటూ విసుక్కుంటూ తరువాత పశ్చాత్తాపపడుతూ బతుకు బొరివీడుస్తున్న పిల్లల గురించి మీరు ఆలోచించాలి. దూరపు కొండలు నునుపు అని పిల్లలకు ఆశలు రేపొద్దని చెప్పాలి అంటే ఎంత మొహమాటం లేకుండా ఉండాలి? ఆ మొహమాటం లేకుండానే చెప్తున్నానమ్మా, నన్ను అనవసరంగా పంపావు ఇక్కడికి. అప్పులు చేసి మరీ పంపావు. కట్టాల్సిన అసలు రొక్కం, వడ్డీలు కలల్లో కూడా డ్యాన్స్ చేస్తున్నాయి. బిడ్డ భవిష్యత్ బాగుండాలని తల్లిగా నువ్వు ఆశపడటంలో తప్పు లేదులే. నా కూతురు గొప్ప చదువులు చదివి 1,000,000 డాలర్లు సంపాదిస్తుంది అని చెబుతూ నీ చుట్టుపక్కల అమ్మలక్కల కళ్ళల్లో ఈర్ష్యను చూస్తూ హాయిగా నవ్వుకో.
చాలా నేర్చుకున్నా. జీవితమనే ఆట ఆడాలనుకున్నప్పుడు ఆ ఆట రూల్స్ తెలిసి ఉండాలి. కొట్టటమో తప్పించుకునే గుంటనక్క తెలివితోటలు ఉండటమో కాదు. దెబ్బ తగిలితే ఓర్చుకోవటం తట్టుకోవటం తెలియకపోతే ఈ ఆట ఆడలేమని తెలుసుకున్నాను. పోరాటం అంటే ఏమిటన్నది ప్రతి క్షణం నిన్ను చూసి నేర్చుకున్న దాన్ని కదా. మరి ఒకటి చెప్పనా అమ్మా, ఏనుగు అంబారి చూడటానికి గొప్పగానే ఉంటుంది. ఏనుగు ఎప్పుడు సహనం కోల్పోయి చిందులు తొక్కుతుందేమోనని భయపడుతూ జారి పడిపోకుండా పట్టుకుని కూర్చోవటం ఎంత కష్టమో అంబారీలో కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది. అచ్చు అలా ఉంటుంది ఇక్కడ మా బతుకు. నా చిన్నప్పుడు ఏనుగు సవారీ చేయటానికి సరదా పడుతున్న నన్ను ఏనుగు అంబారీ ఎక్కించి జారి పడిపోతాననే భయంతో ఆ ఏనుగు వెనక వెనకనే నడిచావు చూడు, అదే గుర్తుకొస్తుంటుంది నాకు. ఇప్పుడు కూడా నేను పడిపోతే పట్టుకోవటానికి నువ్వు ఉండాలి. వడ్డీల సంగతి పక్కన పెట్టి సర్జరీ చేయించుకో. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఇక ఇంతకన్నా ఎక్కువ ఆశలు పెట్టుకోకు. నిన్ను బ్రతికించుకోవటానికి కార్పొరేట్ డాక్టర్సు ధనదాహం తీర్చడానికి నేను నిత్యం కష్టం ములుతో గుచ్చుకుంటున్నానులే. బెంగపడకు. మనుషులకు విలువలను డామినేట్ చేసే అవసరాలు చుట్టుకుని ఉన్నంతకాలము విలువలు వలువలూడ్చినంత తేలికగా ఊడ్చి పారేయటమే. కొన్ని నిజాలు తెలిస్తే ఏడ్చి ఏడ్చి ఎండు కొమ్మల పెళ్ళున విరిగిపోతావని నా భయం. అందుకే నీకు ఏమీ చెప్పనమ్మా. అయినా నీ వద్ద ఏ రహస్యాలు ఉండవు కదా. అందుకే కొన్ని మామూలుగా కొన్ని అసహనంగా కలగా పులగం చేసి కక్కుతున్నా. ఎవరికీ చెప్పుకోలేకపోతే ఎవరి భుజము ఆసరాగా ఓదార్పుగా లేకపోతే మానసిక రోగాలు వస్తాయని నువ్వే చెప్పావుగా. ఈ దేశం ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు పొమ్మంటేను. పోనీ ఎప్పుడైనా నేను రావాలనుకుంటేను. నాకంటూ ఒకరు ఉండాలి కదమ్మా. నీకన్నా గొప్పగా నాకెవరు ఉన్నారని ఏడుపొస్తుంది. రెక్కలు కట్టుకుని వచ్చి నీ ఒడిలో పొడుకుని తనివి తీరా ఏడవాలని ఉంది అమ్మా. ఉంటానమ్మా నీ దీప. పిఎస్, కేవలం $1500 కోసం నీకు సర్జరీ చేయించడానికి అయ్యే ఖర్చు కోసం ఎప్పుడు మీరు అతిశయంగా చెప్పుకునే కులం తొడుక్కున్న నేను మీరు తీసి తీసి పడేసే ఓ కులం తక్కువవాడి కింద నెల రోజులు నలిగిపోయాననే నిజం నీకు తెలియాల్సిన అవసరం లేదు. కూటికి పేద కానీ కులానికి పేద కాదుగా. రోగం నయం చేయించుకోవటానికి డబ్బులు లేకపోతే చస్తాను, ఎప్పుడైనా చచ్చేదేగా అని స్టాక్ డైలాగ్ చెప్తావని నాకు తెలుసు. నువ్వు లేకపోయాక మా అమ్మ ప్రాణం ఖరీదు $100 అని ముందు ముందు నేను సిగ్గుపడాల్సి వస్తుందేమో మరి. అందుకే తెగింపుకొచ్చేశాను. కాస్తంత దైవభక్తి, నేర్చిన జ్ఞానం కళ్ళల్లో తడి లోపలెక్కడో దాగినట్టే ఉన్నాయి. ఎప్పుడన్నా కాసేపు ఏడ్చి తెరిపిన పడతాను. కొద్దిగా ఊహించుకుంటే నువ్వు లేనప్పటి దుఃఖం కన్నా చిన్న దుఃఖమే కదా ఇది అని ఊపిరి పీల్చుకుంటాను అని లెటర్ ముగించి మెయిల్ సెండ్ చేయబోయి ఆపేసిన దీప కొద్దిగా ఆలోచించింది. అమ్మకి ఈ విషయం తెలియాల్సిన అవసరం ఏముంది అనుకుని వెంటనే ఆఖరి పేరాత్రులు చేసి సెండ్ చేసి భారంగా నిట్టూర్చింది. ఇదండి ఏనుగు అంబారీ కథ. ఎలా అనిపించిందో మీ కామెంట్ల ద్వారా తెలియజేస్తారు కదూ. నమస్తే, ఉంటాను మరి. వనజా తాతనేని.